ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన బాబాగారి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం అనుకున్నదే అనుకున్నట్టు జరిపించే అమ్మవారి అనుగ్రహం మన అనుగ్రహం కోసం ఒక మంచి విషయం గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఇది ఎప్పుడు చేయాలి అంటే పంచమి తేదీ రోజు మాత్రమే చేయాలి ఫ్రెండ్స్ పంచమి తేది రోజు ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయండి మీకు నెక్స్ట్ పంచమి కల్లా మీరు అనుకున్నది అనుకున్నట్టు మీకు జరిగి తీరుతుంది ఇది తథ్యం నమ్మకంతో చేయండి చాలా ఈజీ కాకపోతే మనం అమ్మ మీద భక్తితో అమ్మ మీద నమ్మకంతో చేసుకుంటే తప్పకుండా మనం అనుకున్నది అనుకున్నట్టు జరిపిస్తుంది అనమాట ఇక ఏం చేయాలి యాజ్ యూజువల్గా మనం అమ్మవారికి సాయంత్రం సాయంత్రం వేళలో పంచమి తేదీలో పూజ చేస్తాం నార్మల్గానే మంగళవారం కానీ శుక్రవారం కూడా వారాహి అమ్మకి సాయంత్రం అనేది పూజ చేస్తామన్నమాట అంటే రాత్రి దేవత కాబట్టి నైట్లో పూజ చేస్తే చాలా పవర్గా ఉంటుంది రేపు పంచమి తేదీ ఫ్రెండ్స్ పంచమి తేదీలో కార్యసిద్ధి కాలం అని చెప్పి ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కార్యసిద్ధి సమయం అండి ఈ కార్యసిద్ధి సమయంలో మీరు ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయండి లేదు మాకు ఉదయాన్నే అంటే అందరికి కుదరకపోవచ్చు కదా సో ఒకవేళ చేసుకోలేని వాళ్ళు యాజ్ యూజుల్గా మనం నైట్ టైంలో అంటే కొంచెం పొద్దుపోయాక ఏడు గంటల పైన అనేది మనం హ్యాపీగా చేసుకోవచ్చు కాకపోతే అత్యవసరంగా మాకు తీరాలి మాకు తీరే అవ్వాలి మాకు జరిగే తీరాలి ఈ విషయం అనుకున్న వాళ్ళు కొంచెం ఓపిక చేసుకొని లేచి ఇవి ఇప్పుడు చెప్పబోయే విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట లేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం అయినా సరే తప్పకుండా చేసుకోవచ్చు ఇక ఏం చేయాలి ఇప్పుడు ఈ పంచమి తిదికి మనం ఉపయోగిస్తున్న ఈ పూజకి మనం ఉపయోగిస్తున్నది ఏంటంటే ఒక లెమన్ తీసుకోవాలి మంచి లెమన్ ఒక్కటి ఒకే ఒక లెమన్ తీసుకోండి ఈ లెమన్కి ఎలాంటి నల్ల చుక్కలు ఏదైనా సరే మచ్చలు అలాంటివి ఏమి లేకుండా ఫ్రెష్గా ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయ అనేది ఒకటి తీసుకోండి తర్వాత కావాల్సింది ఏంటి అంటే పసుపు కొమ్ములు పసుపు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి కదండి కాబట్టి పసుపు కొమ్ములు ఒక పదకొండు పసుపు కొమ్ములనే తీసుకోండి లేకపోతే ఇరవై నాలుగు పసుపు కొమ్ములనే తీసుకోండి లేకపోతే తొమ్మిది తీసుకోండి మీ పటం విగ్రహం ఎంత సైజు ఉంటుందో దానికి తగ్గట్టు తీసుకోండి మీకు సరిగ్గా ఉంటుందన్నమాట లేదు మాకు మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటే వాటిని లూజ్ లూజ్గా వెళ్ళి కూడా అంటే పొడవ పొడవుగా దూర దూరంగా వెళ్ళి కూడా మనం అమ్మవారికి వేయచ్చు చిన్న విగ్రహం ఉండింది అనుకోండి ఒక తొమ్మిది అనేది తీసుకోండి తొమ్మిది పదకొండు ఇరవై నాలుగు ఇలా తీసుకోండి అనమాట ఈ మీరు మీ విగ్రహాన్ని బట్టి తీసుకున్న తర్వాత మాలగా అల్లండి మీరు తీసుకున్న ఎన్ని పసుపు కొమ్మలు తీసుకున్నారో అన్ని పసుపు కొమ్మల్ని మాలగా అల్లి అమ్మవారి పటానికి అలంకరించాలి అంటే నేను పటంకి చూపించున్నాను కదా ఫ్రెండ్స్ ఇలాగా అమ్మవారి పటానికి అనేది కొంచెం మీరు తగిలించండి అలాగే విగ్రహం ఉంటే విగ్రహంకు పెట్టండి విగ్రహం లేని వాళ్ళు యాజ్ యూజువల్గా మనం దీపం పెట్టి పూజ అనేది చేసుకుంటాం కదా ఆ దీపానికే మీరు అమ్మవారిగా అనుకొని పసుపు కొమ్ములు అనేది ఇది చేయండి తర్వాత అమ్మవారి ముందు ఒక దీపం అనేది పెట్టుకోండి ఒకటి కానివ్వండి రెండు కానివ్వండి నూనెతో అయినా నెయ్యితో అయినా దీపం పెట్టుకొని కడ్డీ కడ్డీలు వెలిగించి మీ దగ్గర ఉన్న ప్రసాదం అనేది ఏదైనా సరే అమ్మవారికి ఇష్టమైంది పానకం కానివ్వండి వేరుశనగలు చిలగడతుంప అరటి పళ్ళు ఏం లేకపోతే ఒక గ్లాసు పాలు ఏ అది కూడా లేదు సమయానికి అనుకుంటే ఒక గ్లాసు నీళ్ళైనా పెట్టి అమ్మవారికి నైవేద్యంగా ఇదే తల్లి ఈ రోజు అనుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇప్పుడు మనం లెమన్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ లెమన్ని లెమన్ మీద నీట్గా కడిగేసి ఆరబెట్టి తుడిచి ఆరబెట్టి పెట్టుకోండి ఈ లెమన్ మీద గ్రీన్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా లేకపోతే బ్లూ కలర్తో అయినా మీ కోరిక అనేది రాసుకోండి ఒక ఒక లైన్లో వచ్చేటట్టు చుట్టూ నిదానంగా మీ కోరిక అనేది రాసుకొని అమ్మ పాదాల ముందు ఉంచండి మస్ట్గా మనం పసుపు కొమ్ములు మాల వేయాల్సింది అమ్మవారికి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత లెమన్ మీద మీ కోరిక అనేది రాసి అమ్మవారి పాదాల ముందు పెట్టి మీ కోరిక అనేది మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పుకొని ఇది నెరవేర్చుతల్లి అని పూర్తి అమ్మ మీద నమ్మకంతో ఉంచి దన్నం పెట్టుకోండి తర్వాత మీరు క కర్పూరహారతి అనేది ఓం వారాహి దేవియే నమ ఒక నూట ఎనిమిది సార్లు అయినా ఇరవై నాలుగు సార్లు అయినా మీరు ఆ మంత్రాన్ని అనేది పట్టించండి లేక తర్వాత ఇచ్చి దన్నం పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ పంచమి లోపలే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది మీరు ఏ కోరికైతే కోరుకుంటారో ఆ ఆ అనేది తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారు అమ్మవారి అనుగ్రహం మీ మీద అనేది తప్పకుండా కలుగుతుంది తర్వాత ఆ పంచమీతిది అయిపోయిన తర్వాత మీకు కోరిక అనేది నెరవేరిపోతుంది కదా అప్పుడు ఆ లెమన్ ఏం చేయాలి లెమన్ వచ్చి పూజ గదిలోనే ఉంచండి మీరు క్లీన్ చేసుకునేటప్పుడు ఒక దగ్గర అయినా సరే ఎత్తి పెట్టుకునేది ఎండిపోయినా సరే పర్వాలేదండి మీరు తర్వాత ఎప్పుడైనా ఏదైనా పారే నీళ్ళలో అనేది కలిపేయచ్చు లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లు అనేది వేసేయండి ఎవరో తొక్కని ప్లేస్లో వేసేయండి గుడుల్లో ఏదైనా ఒక టెంపుల్లో ఒక చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు మొదలటం అనేది కొంచెం మట్టితో పాతే పెట్టి పెట్టేస్తే సరిపోతుంది ఎవరో తొక్కకుండా ఉండాలి అంతే కదా మనం దేవుడి మీద దేవుడు ముందు పెట్టింది ఎవరో తొక్కకూడదు అది నా ఉద్దేశం తర్వాత ఆ పసుపు కొమ్మలు ఏం చేసుకోవచ్చు అక్క ఏంటి అంటే మెత్తగా దంచి పొడి చేసి మిక్సీలో జల్లెడి పట్టేసి పసుపు పొడిగా వాడుకొని మీరు ముఖానికి ముఖానికి పూసుకోవచ్చు స్నానం చేసేటప్పుడు లేకపోతే మన తాలి చేయిని తాలిబొట్టు ఉంటుంది కదండి అక్కడ తాలిబొట్టుకి పూసుకోవచ్చు లేకపోతే నాన్ చే నాన్ వెజ్ చేయిని వంటల్లో వేసుకోవచ్చు అంటే కౌ చేయిన్ చేయకుండా మనం నాన్ వెజ్ ఏం చేయకుండా వెజ్ చేసుకునేటప్పుడు వంటల్లో కూడా పసుపు పొడేది అనేది వాడుకోవచ్చు నో ప్రాబ్లం ఇది ఒక పంచమి రోజులు అనేది అమ్మవారి అమ్మవారి మెడలోనే ఉంచేయండి నా ప్రిఫరెన్స్ ఏంటంటే వంటల్లో కాకుండా మనం మనం సాది మనం అదే దాన్ని పొడి చేసి మనం మొహానికి కానివ్వండి మన చేతులకి తాలిబొట్టికి అట్లాగా పూసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ అలా అలా పెట్టుకోండి అనమాట లేకపోతే ఒక రెండు పసుపు కొమ్ములు తీసి మీరు బీరువాలో పెట్టుకోండి రెండు పసుపు కొమ్ములు తీసి గల్లా పెట్టిలో పెట్టుకోండి రెండు పసుపు కొమ్ములు మీ చేతులు హ్యాండ్ బ్యాగ్ అట్లాంటిది క్యారీ చేస్తూ ఉంటారు కదా అలాగా మీ హ్యాండ్ పర్స్లో పెట్టుకోండి అంతా శుభమే జరుగుతుంది మీరు ఏ కార్యం తలపెట్టినా కానీ అమ్మవారి ఆశీర్వాదం మీ చేతులు అనేది ఉంటుంది అలాగే వ్యాపారం చేసే దగ్గర కూడా మీ గల్లాపేటలో కూడా రెండు పసుపు కొమ్ములు అనేది పెట్టుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీరు తప్పకుండా ట్రై చేయండి రేపు పంచమిని అసలు వదుకోవద్దు మనకు గురువారం రోజు పంచమి కలిసి వచ్చింది అందులో మనకు చాలా విశేషంగా కార్యసిద్ధి నేరం చెప్పాను కదా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల అత్యవసరంగా మాకు తీరా తీరే అవ్వాలి అన్న కోరిక ఉంటే ఆరు గంటల నుంచి ఏడు గంటల టైం టైంలో చేసుకొని మీ కోరికలు అనేవి తీర్చుకోండి ఉదయం కుదిరిన వాళ్ళు యూజువల్గా సాయంత్రం చేసుకున్న అమ్మ అనుగ్రహం మనకు పూర్తిగా ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ రేపు ఈ యొక్క టయ్యాన్ని ఈ పంచమిని అస్సలు వదులుకోకుండా అమ్మవారి అనుగ్రహం కోసం ఇలా ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకొని మీ కోరికలన్నీ నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా మన వారాహిదేవికి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భావంతు జై సాయిరా జై వారాహి మాత